హాయిగా ఎలా ఉన్నారు వాళ్ళ వీడియోలో నేను మీకు పబ్జి మొబైల్ గురించి ఒక కొత్త ఆర్టికల్ వచ్చింది అండ్ అంతేకాకుండా ఒక న్యూస్ బయటకు వచ్చింది అండ్ ఇది న్యూస్ పేపర్స్లో వచ్చింది అండ్ చాలా ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు చాలామంది ఏంటి అండ్ పబ్జి గేమ్ అనేది బ్యాన్ అయిపోయింది అనేది ఒక ఆర్టికల్ వచ్చింది సో దీని రియాలిటీ ఎంత అండ్ అంతేకాకుండా ఇది ఎంతవరకు సీరియస్గా ఇంప్లిమెంట్ అవ్వబోతుంది అండ్ మనకి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది నేను ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో మీ అందరికీ తెలిసిందే పబ్జి మొబైల్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అండ్ అంతేకాకుండా చాలామంది అంటే చాలామంది ఆడుతున్నారు ఈ గేమ్ని అండ్ ఇంత పాపులర్ గేమ్ని బ్యాన్ చేశారు అండ్ మీరు విన్నర్ నిజమే బ్యాన్ నిజంగానే అయింది అండ్ ఇది మేజర్గా బ్యాన్ అయింది ఎక్కడ అంటే చైనాలో అండ్ ఇది కూడా పీసీ వర్షన్ గేమ్ పీసీలో ఉన్న పబ్జి మొ పబ్జి గేమ్ ఏదైతే ఉందో అది బ్యాన్ అయింది ఓన్లీ పబ్జియే కాదు బ్యాటిల్ రాయల్ గేమ్స్ అన్నీ బ్యాన్ అయినాయి చైనాలో ఎందుకు అనేది ఏంటి అంటే మేజర్ రీజన్గా పబ్జీలో ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఆ క్యారెక్టర్స్ని షూట్ చేసినప్పుడు బ్లడ్ వస్తుంది చూసారా ఆ బ్లడ్ సీన్స్ అనేవి చాలా రియలిస్టిక్గా ఉన్నాయంట సో వాటి వల్ల కొంతమంది మైండ్ అనేది లైక్ ప్రాబ్లమాటిక్ అయ్యేట్టు కానీ లేకపోతే కొంతమంది చూడలేకపోవడం కానీ జరుగుతుందంట అట్లా పిటిషన్స్ వచ్చినాయి చైనాలో సో అందుకని చెప్పి పబ్జి మొబైల్ని చైనాలో బ్యాన్ చేశారు అండ్ ఇది నిజంగా ఇండియాలో బ్యాన్ అయ్యే అవకాశం ఉందా అంటే అవ్వదు ఎందుకు అంటే పబ్జి మొబైల్కి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద యూజర్స్ ఎక్కువ పాపులర్గా ఎక్కువ ఆడుతుంది అంటే అది ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఆడుతుంది ఇండియాలో వాళ్ళే పబ్జి మొబైల్ని ఎందుకు అంటే హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి సో ఇందు ఇక్కడే ఇక్కడ నుంచో మనకి ఎక్కువ యూజర్స్ ఉంటారు పబ్జికి అండ్ ఈ గేమ్ అనేది పీసీకి బ్యాన్ అయింది మొబైల్కి కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉందా అంటే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇందులో కూడా మీకు బ్లడ్ అండ్ డిస్టర్బెన్స్ అనేది ఉంది కాబట్టి సో ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిజంగా ఈ గేమ్ బ్యాన్ అవుతుందా అంటే మేబీ బ్యాన్ అవ్వచ్చు లేదా పబ్జి మొబైల్ ఏం చేయొచ్చు అంటే కొత్త అప్డేట్ తీసుకురావచ్చు ఎట్లా అంటే ఆ బ్లడ్ లెవెల్ ఇంటెన్సిటీని డిస్ట్రక్షన్ని తగ్గించే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ ఒక పబ్జీయే కాదు పీసీ పబ్జి ఒకటే కాదు ఫోర్త్ నైట్ కూడా బ్యాన్ అయిపోయింది చైనాలో అండ్ బ్యాటిల్ రాయల్ గేమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఏమేమైతే ఉన్నాయో మనకి ఇంటర్నెట్లో అవేవి ఆడకూడదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్గా పబ్జి మొబైల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఆడకూడదని కూడా ఒక సర్కులేషన్ వచ్చింది అండ్ రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్లో కూడా బ్యాన్ చేశారు పబ్జి మొబైల్ గేమ్ అనేది అండ్ యా చాలా సీరియస్గా అయిపోతుంది ఎందుకు అంటే ఒకటే రీజన్ అడిక్షన్ యా ఈ గేమ్ చాలా అడిక్టివ్గా ఉంటుంది అండ్ ఎక్కువ సేపు దీని మీద టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట సో కొంతమంది కాలేజెస్కి కూడా వెళ్లకుండా ఈ గేమ్ ఆడుతున్నారు యా దీనివల్ల స్కిల్స్ పెరుగుతాయి కాన్సన్ట్రేషన్ అండ్ ఓవరాల్ రిఫ్లెక్సెస్ పెరుగుతాయి అండ్ అడిక్షన్ కూడా పెరుగుతుంది సో దేనికి అడిక్ట్ కాకూడదు అది గుర్తుపెట్టుకోండి అండ్ ఒకవేళ మీరు ఎడిక్షన్గా ఫీల్ అయితే ట్రై టు అవాయిడ్ అంటే ఆడద్దు అని చెప్పట్లేదు అవార్డ్ అవార్డ్ చేయండి కొంచెం తక్కువ ఆడటానికి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ టాపిక్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏంటి ఈ డిస్టర్బెన్స్ బ్లడ్ అండ్ అంతేకాకుండా మైండ్ సెట్ చేంజ్ అవడం అనేది సో దాని గురించి వీడియో చేసినప్పుడు చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు అండ్ ఇప్పుడు గవర్నమెంటే ఈ స్టెప్ తీసుకుంటుంది ఎందుకు అంటే ప్రాక్టికల్గా ఇవి ఎన్నోసార్లు జరిగినవి ఒక మూవీలో ఏదన్నా ఎక్కువ బ్లడ్ సీన్స్ కానీ లేకపోతే ఎక్కువ డిస్ట్రక్షన్ కానీ ఎక్కువ లైక్ ఎక్కువ సీన్స్ ఏవైతే మైండ్ని డిస్టర్బ్ చేస్తాయో అవన్నీ తీసేస్తారు సిమిలర్గా అంతే గవర్నమెంట్ అనేది గేమ్స్ని కూడా తీసి తీసేసే అవకాశం ఉందన్నమాట సో చైనాలో బ్యాన్ అయింది ఇండియాలో బ్యాన్ కాలేదు మేబీ అవే అవకాశం ఉంది కానీ చెయ్యటానికి మాత్రం ఎటువంటి లైక్ ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే ఇప్పటికే ఎన్నో వందల పిటిషన్స్ వచ్చినాయి ఎక్కువ వాడుతున్నారని స్కూల్స్ నుండి కాలేజెస్ నుండి పేరెంట్స్ నుండి కానీ అవన్నీ దాటుకొని ఇంత దూరం వచ్చింది అంటే మీరు ఊహించుకోవచ్చు పబ్జి అంత గట్టిగా లైక్ పట్టుకొని ఉంది గేమ్ని సో ఎటువంటి టెన్షన్ పడకండి ఆడండి కానీ ఒక లిమిట్లో ఆడండి అండ్ ఇదే నేను షేర్ చేద్దాం అనుకుంటుంది నిన్న చాలామంది కామెంట్ చేశారు నా పబ్జీ వీడియోలో దానికి అరౌండ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి సో ఎంతవరకు చూడటప్పుడు డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే వెళ్ళి చూడండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా తెలుస్తుంది నిజంగా గేమ్ బ్యాన్ అయిందా లేదా అనేది వీడియో మీకు నస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ అండ్ జై హింద్